సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సమూహ గోల్డెన్ టౌన్షిప్ వెంచర్ ఎండీ గారు మల్లికార్జునరావు గారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ సమూహ అని పెట్టినందుకు అసలు వీళ్ళంతా గ్యాదర్ అవడం ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది, చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కస్టమర్స్ వీళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది? 2003 స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ లాస్ట్ 18 ఇయర్స్ కంప్లీటెడ్ సో మెనీ వెంచర్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ చేసాము. ఈ సమూహ కంపెనీ మెయిన్ రీజన్, సమూహ అంటే ఇట్స్ జస్ట్ లైక్ గ్రూప్, ఇట్స్ సిండికేట్, ఇటు కలయిక. మా కంపెనీలో ఇన్వెస్టర్స్ కానీ, కంపెనీలో క్లయింట్స్ కానీ, కంపెనీలో సేల్స్ టీమ్ కానీ, మా అసోసియేట్స్ కానీ అంతా సిండికేట్తో ఉన్నదే సమూహ కంపెనీ అనేది మా ఫీలింగు. దాన్ని బేస్ చేసుకొని సమూహ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ పెట్టాం. అసలు మీకు ఎందుకు ముందుగా ఇది స్టార్ట్ చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? 18 ఇయర్స్ డిఫరెంట్ కంపెనీస్లో వైస్ ప్రెసిడెంట్గా, అసోసియేట్ డైరెక్టర్గా, సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న తర్వాత మనమే ఒక సొంత కంపెనీ స్టార్ట్ చేస్తే మనకున్న ఎక్స్పీరియన్స్తో ప్రైమేరియాలో రీజనబుల్ ప్రైజ్లో క్లయింట్స్కి మనము మంచి ప్రాపర్టీస్ ఉద్దేశంతోనే ఈ కంపెనీ స్టార్ట్ చేసాం. దీన్ని స్టార్ట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం అదే అంట? అవునండి. కస్టమర్స్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది కస్టమర్స్ చూసిన వీళ్ళ రిప్లై కానీ, వీళ్ళ ఫీడ్బ్యాక్ కానీ? ఇట్స్ వెరీ హ్యాపీ అండి. అంటే మనం ఎక్కడో ప్రాజెక్ట్స్ మనం సిటీకి దూరంగా అవుట్స్కట్స్లో ఇవ్వట్లేదు, 8 లేన్ సాగర్ హైవే ఫేసింగు, ఫార్మా సిటీకి ఏదైతే 19,333 ఏకర్స్, 1,000 కంపెనీసు, 5 లాక్స్ ఎంప్లాయ్మెంటు వస్తున్న ఫార్మా సిటీ సెజ్ ఉందో, ఆ సెజ్కి సాగర్ హైవే నుంచి వెళ్ళే 200 ఫీట్ రోడ్డు ఫార్మా సిటీ గేటు దగ్గర ఈ పక్కన వెంచర్ చేయడం, రేపు ఫార్మా సిటీ స్టార్ట్ అయిన తర్వాత లక్షల మంది ఆ గేట్లోంచి లోపలికి కంపెనీస్కి వెళ్ళడం, బయటికి రావడము, ఆ గేట్ దగ్గరలో ఈ మనం ప్రాజెక్ట్ చేస్తే ఇందులో ఇల్లులు వస్తాయి, అపార్ట్మెంట్లు వస్తాయి, లివింగ్ కల్చర్ ఉంటుంది, క్లయింట్కి అప్రిసియేషన్ ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఫార్మా సిటీకి 1 కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం అంతా బాగానే ఉంది, కానీ కొంతమంది ఏంటంటే ఒకవేళ పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు కదా, ఒకవేళ అది పరిశ్రమలకు దగ్గరగా ఉండే వెంచర్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటున్నారు. సో మీరు దానికి తగ్గట్టు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? లేదండి, ఫార్మా సిటీ అనేది ఇది గ్రీన్ ఫార్మా. గతంలో మీకు కేటీఆర్ గారు కూడా చెప్పారు, కేసీఆర్ గారు కూడా చెప్పారు, మియాపూర్ బొల్లారంలో కానీ, సనత్ నగర్ జీడిమెట్లలో కానీ అక్కడ ప్లానింగ్ లేకపోవడం వల్ల అక్కడ పొల్యూషన్ ఉంది. ఇక్కడంతా కూడా గ్రీన్ ఫార్మా చేస్తున్నారు, జీరో పొల్యూషన్తో చేస్తున్నారు. వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ సెజ్ ఇది, వరల్డ్లో బిగ్గెస్ట్ సెజ్. అండ్ హైదరాబాద్లో ఐటీ సెగ్మెంట్ తర్వాత 10 లాక్స్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిస్తున్న ద బిగ్గెస్ట్ సెజ్ మన ఫార్మా సెజ్ అనమాట. నిజంగా అది ఒక గర్వకారణమే కదా, ఎందుకంటే ఫార్మా సిటీలో అంతమంది ఎంప్లాయీస్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం, దానికి దగ్గరలో ఇది ఉండడం అనేది చాలా హర్షణీయం. 100% అండి, అంతా కేసీఆర్ గారి కృషి, కేటీఆర్ గారి విజన్తోనే ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్ డెవలప్మెంట్ కానీ, ఫార్మా సిటీ ఇంప్లిమెంట్ కానీ, ఐటీ కానీ, కొత్తగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు, మన ప్రాజెక్ట్ నుంచి 5 కిలోమీటర్స్ తర్వాత వస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉండటము, ఫార్మా సిటీ గేట్ దగ్గర ఉండటము, హైవే ఫేసింగ్ ఉండటము, దీనిలో టౌన్షిప్ డెవలప్ చేయటము, మాకు మా కంపెనీకి మేము చేసే ప్రాజెక్ట్స్లో ఇది ఒక మైలురాయిగా ఉంటుందని మా 100% మా నమ్మకం. ఓకే, ఇది సెకండ్ ప్రాజెక్టా మీరు? అవునండి, ఫస్ట్ ప్రాజెక్టు సమూహ గ్రీన్ ఫార్మా 1 అని చెప్పేసి లోపల ఒక 120 ఏకర్స్ చేసాము, అది 3 మంత్స్లోనే కంప్లీట్ చేయగలిగాం. హైదరాబాద్ 30 ఇయర్స్లో ద రికార్డ్ బ్రేక్ అనమాట, 3 మంత్స్లో 120 ఏకర్స్ సేల్ చేయటం. 100% అది మేము చూస్ చేసుకున్న ఏరియా, కంపెనీ మీద ఉన్న గుడ్ విల్, మాతో వర్క్ చేస్తున్న అసోసియేట్సు, మా క్లయింట్స్, మా ఇన్వెస్టర్స్ వాళ్ళ సపోర్ట్ వల్లే మేము అది 3 మంత్స్లో కంప్లీట్ చేయగలిగాం దాన్ని. చాలామంది ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయని ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళ తగ్గట్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా? 100% అండి, ఇది గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్, ఇది టోటల్ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, డ్రైనేజ్ వస్తుంది, వాటర్ ట్యాంకు, పార్క్స్, ఎంట్రన్స్ ఆర్చి, గేటు, ఇందులో హౌసింగ్ వస్తుంది కొంత పార్ట్. ఇట్స్ జస్ట్ లైక్ టౌన్షిప్, ఆల్ గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్. కమ్యూనిటీలో ఉండాల్సిన సౌకర్యాలు, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి? 100% అన్నీ ఉంటాయండి. ఈరోజు ఈ ఒక్కరోజే ఇప్పటి వరకు 50 ప్లాట్స్ బుక్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
మేము ఈవినింగ్ వరకు 100 అవుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు ఈ కరోనా టైం లో కూడా క్లయింట్స్ గాని సేల్స్ పర్సన్ మార్కెటింగ్ అసోసియేట్స్ గాని 1000 మెంబర్స్ రావడం ఇట్స్ వెరీ రికార్డ్ బ్రేక్ అనుకుంటున్నాం మేము మాకడ చూస్తుంటే సమూహం చాలా పెద్దగానే కనిపిస్తుంది అండ్ మీరు అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయ్యారు 100% అండి కంపెనీ పెట్టినప్పుడు ఎయిమ్స్ గోల్స్ కంటే కంపెనీ పరంగా గాని ప్రాజెక్ట్స్ పరంగా గాని క్లయింట్స్ ఇన్వెస్టర్స్ మార్కెటింగ్ అసోసియేట్స్ పరంగా గాని ఇట్స్ వెరీ గుడ్ సక్సెస్ అండి సో మీరు అనుకున్న సెకండ్ ప్రాజెక్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి ఇలాంటి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారా వస్తున్నాయండి శ్రీశైలం హైవే సాగర్ హైవే ఫార్మా సిటీని బేస్ చేసుకొని కంపెనీ టార్గెట్ 5 టు 6 వెంచర్స్ ఆల్రెడీ మేడిపల్లి ఫార్మా దగ్గర ఒక 200 ఎకర్స్ లాంచ్ చేస్తున్నాం తొందరలోనే దివాళీకి అనుకుంటున్నాము డిసెంబర్ లో ఫార్మా దగ్గర ఉన్న అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేశాము శ్రీశైలం హైవే కడతాల దగ్గర ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేశాము అండ్ ఆదిబట్ల ఏరియాలో కూడా ఒక రెండు ల్యాండ్లు ఫైనల్ చేశాము 100% కంపెనీ కంటిన్యూస్గా ప్రైమ్ ఏరియాలో రీజనబుల్ ప్రైస్తో క్లయింట్కి అప్రిసియేషన్ వచ్చే విధంగా డెవలప్మెంట్స్ కానీ పర్మిషన్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఆల్ ఫ్లెక్సిబుల్ విధంగానే ప్రాజెక్ట్స్ చేద్దామని కంపెనీ డిసైడ్ అయిందండి రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయాలి లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో స్పెషల్లీ ఆ కస్టమర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు ఎక్కడైనా తీసుకోండి హైదరాబాద్లో అది హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి అప్రూవల్ ఉన్న లేఅవుట్సే తీసుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈరోజు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో మీ బాబు ఫారెన్ స్టడీస్కి కావచ్చు మీ పాప మ్యారేజ్కి కావచ్చు మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఈ ప్రాపర్టీ అమ్మితే వచ్చే మనీతో ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా కావచ్చు ఇందులో ఏదన్నా బిల్డింగ్ కట్టుకుంటే వచ్చే రెంట్ల పరంగా కావచ్చు ఆ విజన్తో మీరు ఇన్వెస్ట్ చేయండి తక్కువలో ఉంది కదా అని చెప్పి ఎక్కడో 100 కిలోమీటర్లో కొని అది 10 ఇయర్స్కి కూడా వాల్యూ రాకుండా సిటీ దగ్గర బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ సెజ్లు ఎంప్లాయ్మెంట్ హైవేలు బేస్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని నా సజెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైట్ మనం చూస్తున్నాం కదా ఓన్లీ ఎల్బీ నగర్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఒక 27 కిలోమీటర్స్లో యాచారం దగ్గరలో ఉన్న ఈ సమూహ గోల్డెన్ గేట్ టౌన్షిప్ వెంచర్ చాలా సమూహంగా స్టార్ట్ అయిందండి అప్పటికే 50 ఆల్రెడీ బుక్ అయిపోయాయంట సో ఈవినింగ్ వరకు కూడా 100 కూడా బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయని చెప్తున్నారు మన కస్టమర్స్ని కూడా చూస్తున్నాము ఎంతమంది ఎంత ఆసక్తిగా వచ్చున్నారు అండ్ హైదరాబాద్లో కూడా ఇది బిగ్గెస్ట్ సెజ్ అని మన ఎండి మల్లికార్జునరావు గారు చెప్తున్నారు My name is Harshali Kukde. I'm from Maharashtra, Nagpur. Please subscribe, share and like Real Estate TV.